కాంగ్రెస్ లో వాళ్ళిద్దరూ మంచి మిత్రులు, రాజకీయంగా కలిసి పనిచేస్తున్నారు, ఒకరి కోసం ఇంకొకరు సాయం చేసుకుంటారు కూడా. ఓ కీలక విషయంలో మాత్రం ఆ ఇద్దరిలో ఒకరు మధ్యలోనే కాడిపడేశారు, రేస్ లో లేనని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారట. ఇంతకీ ఎవరా ఇద్దరు మిత్రులు, ఏంటా విషయం? తెలంగాణ పీసీసీ చీఫ్ పోస్టు కోసం నాయకులు ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీ పలుకుబడి ఉన్నవాళ్లు సొంతంగా అధిష్టానం దగ్గరికి వెళ్లడానికి ఇబ్బంది పడేవారు. పార్టీలోని మిత్రుల సాయంతో లాబీయింగ్ చేస్తుంటారు. పైగా ఇలాంటి వ్యవహారాలు కాంగ్రెస్లో సహజం. ఇలాంటి కోవలోకే వస్తారు మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. కాంగ్రెస్ పార్టీలో శ్రీధర్బాబు, భట్టి విక్రమార్క మిత్రులు. రాజకీయంగా సీఎల్పీలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపైన ఈ ఇద్దరి ఆలోచన ఫైనల్. కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ మొదలైన తర్వాత రేసులోకొచ్చారు ఎమ్మెల్యే శ్రీధర్బాబు. మిత్రుడి కోసం భట్టి విక్రమార్క సైతం భుజం కాశారు. ఏఐసిసిలో తనకు ఉన్న పరిచయాలను ఉపయోగించుకుని శ్రీధర్బాబు పేరును బలపరిచారు. పీసీసీ రేసులో ఎవరెవరున్నారనే చర్చలో శ్రీధర్బాబు పేరు కూడా ప్రధానంగా వినిపించే వరకు వ్యవహారం వెళ్ళింది. కాంగ్రెస్ పార్టీలో ఎంపీ రేవంత్ రెడ్డిని వ్యతిరేకించే వారంతా శ్రీధర్బాబు పార్టీకి లాయలని కోరసిచ్చారు కూడా. ఆయనతో పాటు ఆయన తండ్రి కూడా కాంగ్రెస్లోనే కొనసాగుతున్నారని, అలాంటి నాయకులకు ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీలో చాలామంది మద్దతు కూడగట్టారు భట్టి. హైకమాండ్లోని కీలక నాయకుల దగ్గర సైతం ఇదే ప్రజెంటేషన్ ఇచ్చారు. అయితే కాంగ్రెస్లో భట్టిని వ్యతిరేకించే వర్గం, రేవంత్కు అనుకూలంగా ఉండేవారు సామాజిక సమీకరణాలను తెరమీదకు తెచ్చారు. శ్రీధర్బాబు సామాజిక వర్గానికి పీసీసీ పీఠం ఇస్తే ఎలా ఉంటుందని కొందరు చర్చకు పెట్టారు. ఈ చర్చ తర్వాత ఆయన ఆశలు సన్నగిల్లాయట. అలాగే భట్టి ప్రయత్నాలకు బ్రేక్ పడినట్టు టాక్. కొత్త పీసీసీ సారథిపై ఢిల్లీ స్థాయిలో పరిణామాలు సీరియస్గా సాగుతున్న తరుణంలో శ్రీధర్బాబు తాను రేసులో లేనని బాంబు పేల్చారు. ఇన్నాళ్ళు శ్రీధర్బాబు కోసం ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేసిన భట్టి సైతం సైలెంట్ అయ్యారు. భట్టి ఈ మధ్య ఢిల్లీ వెళ్లారు. అక్కడ ఏం జరిగిందన్నది ఆసక్తికరంగా మారింది. భట్టి తనకే పీసీసీ చీఫ్ పోస్టు కావాలని ప్రయత్నించారా, లేక మరొకరి కోసం ట్రై చేశారా అనే చర్చ స్టార్ట్ అయింది. ఢిల్లీ వెళ్ళొచ్చాక సీఎల్పీలోని సభ్యులు మాజీ మంత్రి జీవన్ రెడ్డికి పీసీసీ చీఫ్ పోస్ట్ ఇవ్వాలని ప్రతిపాదిస్తూ కొందరు సంతకాలు చేసి లేఖ పంపారు. పార్టీ పరంగా ఇది కీలక పరిణామంగా నేతలు భావిస్తున్నారట. నాగార్జునసాగర్ ఎన్నికల కంటే ముందు జరిగిన కసరత్తులో జీవన్ రెడ్డి పేరును పార్టీలోని సీనియర్లు, ప్రస్తుత పీసీసీ చీఫ్ ఉత్తమ్ ప్రతిపాదించారు. ఇప్పుడు సీఎల్పీ సభ్యులు జీవన్కు మద్దతుగా రేవంత్కు వ్యతిరేకంగా లేఖ రాశారని సమాచారం. అయితే సీఎల్పీలో ఎమ్మెల్యే సీతక్క ఎంపీ రేవంత్ టీంలో ఉన్నారు. ఆమె సంతకం ఆ లేఖలో లేదట. మొత్తానికి ఎవరి ట్రయల్స్ ఎలా ఉన్నా దాగుడు మూతలు మాత్రం పార్టీలో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.